నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1330కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 10, 2022, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X80 సిరీస్ని May 18 అయితే లాంచ్ అయిపోతుంది గ్లోబల్గా. అండ్ ఇండియాలో కూడా మనకి May 18 అయితే ఈ ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. రెండు ఫోన్స్ వస్తాయి, X80 అండ్ X80 ప్రో. X80 వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్షన్ 9000 రావచ్చు. X80 ప్రో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ కెమెరాస్లో వీళ్ళు ఎక్కువ హైలైట్స్ అయితే చేస్తారు, తీసుకొస్తూ ఉంటారు ఈ ఎక్స్ సిరీస్ అంటేనే. చూద్దాం ఈసారి కెమెరాస్ లో ఏమేమి చేంజెస్ చేస్తున్నారు. దీని ఈవెంట్ అయితే దుబాయ్ లో జరగబోతుంది రేపటి నుంచి 11, 12, 13 ఈ 3 తేదీల్లో వివో X80 సిరీస్ సంబంధించి ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఈవెంట్ కి గుడ్ న్యూస్ ఏంటంటే నేను అటెండ్ అవుతున్నాను. సో ఈ 3 రోజులు అయితే నేను దుబాయ్ లో ఉంటాను. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే టెక్ న్యూస్ చేయడం అయితే మాక్సిమం కుదరకపోవచ్చు. ప్రెసెంట్ అయితే మీకు చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తా. ఈ టీషర్ట్ లో మీకు చాలా వీడియోస్ అయితే కనిపిస్తాయి నెక్స్ట్ 4-5 డేస్ లో. సో వీడియోస్ అయితే వస్తున్నాయి అంటే కాకపోతే టెక్ న్యూస్ అయితే మోస్ట్లీ రాకపోవచ్చు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాను నేను. ఎప్పుడు డొమెస్టిక్ లో ట్రావెల్ చేసుకుని ఇంటర్నేషనల్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం వెళ్తుంది, చూడాలి అది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అన్ని. వెళ్ళిన తర్వాత అర్థమైతే అవన్నీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పొచ్చు. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్పోర్ట్ కూడా చాలా తిప్పలు పెట్టిందన్ను. ఇవన్నీ లైఫ్ స్టైల్ ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి, అవి కూడా చూడొచ్చు మీరు. ట్రిప్కి సంబంధించి ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే లైఫ్ స్టైల్ ఛానల్ ఇన్స్టాగ్రామ్, వాటిలో ఫొటోస్ కానీ అప్డేట్స్ కానీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియాలో వస్తుంటే అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మన లైఫ్ స్టైల్ ఛానల్ది, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ అక్కడ నుంచి మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకా మనం వేరే న్యూస్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ 2ని కూడా తీసుకొని రాబోతుంది. ఏదైతే iPhone 14 సిరీస్ ఉందో దాంతోపాటు iPhone 14 సిరీస్ సెప్టెంబర్లో అట్లా తీసుకొని రావచ్చు వీళ్ళు. సెప్టెంబర్లో మనం ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ కూడా చూడొచ్చు. చూద్దాం ఈసారి ఏమేమి చేంజెస్ చేస్తారు ఎయిర్పాడ్స్ లో. నెక్స్ట్ మనకి ఐడిసి నుంచి, ఐడిసి రిపోర్ట్ ప్రకారం ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లాస్ట్ ఇయర్ Q1 2021 తో కంపేర్ చేస్తే Q2 2022 లో 5% అయితే డ్రాప్ అయింది. బ్రాండ్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో షామీ ఉంది, షామీ 23.3% మార్కెట్ షేర్ ఉంది. సెకండ్ ప్లేస్ లో శాంసంగ్ ఉంది 19%, థర్డ్ ప్లేస్ లో రియల్మీ ఉంది 16.4%, వివో వచ్చేసరికి 15% తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో ఒప్పో ఉంది 9.6%. మాక్సిమం అందరి మార్కెట్ షేర్స్ అయితే తగ్గినాయి. శాంసంగ్ అయితే కాన్స్టాంట్ ఉంది, రియల్మీది ఎక్కువ సేల్స్ జరిగింది, రియల్మీకి అయితే మార్కెట్ షేర్ అయితే పెరిగింది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఓఎస్ లాంచర్ ని వీళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఓన్లీ శాంసంగ్ ఫోన్స్ కి, వన్ ప్లస్ ఫోన్స్ కి తీసుకొని వచ్చారు, అది కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి. ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 అబౌ డివైజెస్ అన్నిటికీ వీళ్ళు తీసుకొని వస్తున్నారు నథింగ్ ఓఎస్ ని. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం టెక్ న్యూస్ ఎపిసోడ్ 1324 చూడండి, దానిలో నథింగ్ ఓఎస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు ఆ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో ఎండింగ్ లో కార్డ్స్ లో ఉంటుంది, లేకపోతే టెక్ న్యూస్ 1324 ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. శాంసంగ్ S23 Ultra లో 200 MP కెమెరా ఉండబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నార్మల్ గా వీళ్ళు S22 Ultra లో 200 MP తీసుకొద్దాం అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు రాలేదు, 108 తో తీసుకొని వచ్చారు. నెక్స్ట్ జనరేషన్ శాంసంగ్ ఎస్ సిరీస్ లో మోస్ట్లీ మనం 200 MP కెమెరా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ మనకి దొరకవు, రేపటి నుంచి ఆపేస్తుంది గూగుల్ అయితే, ఎప్పుడో చెప్పారు వీళ్ళు. సో రేపటి నుంచి అయితే మీకు థర్డ్ పార్టీ యాప్స్ కాల్ రికార్డింగ్ అయితే ప్లేస్టోర్ లో లభించవు. ఒకవేళ మీకు డిఫాల్ట్ గా ఫోన్ లో వస్తే కదా కాల్ రికార్డింగ్, సో అదే మీరు యూజ్ చేసుకోవాలి, థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ మనకి అమెరికా నుంచి, అమెరికా వర్జీనియాకి చెందిన 17 ఏళ్ల అబ్బాయి, ఈ అబ్బాయి పేరొసరికి బెంజమిన్ చోయ్, ఒక హ్యాండ్ రోబో తయారు చేశాడు. దీన్ని మన మైండ్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు, ఏ సహాయంతో ఇదైతే వర్క్ అవుతుంది. ఇది అమ్మడానికి ఏం కాదు, జస్ట్ ఈ అబ్బాయి ప్రయోగం చేసి చేశాడు, గుడ్ అని చెప్పొచ్చు. 17 ఏళ్లకే ఇలాంటి ఆలోచనలు రావడం చిన్నపిల్లలకి. నెక్స్ట్ మనకి ట్రంప్ సోషల్ మీడియా యాప్ ట్రూత్ సిఇఓ డెవిన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైతే ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొన్నాడో ఆలోచన మేమే ఇచ్చాం ఇలాన్ మస్క్ అని చెప్తున్నాడు. అంటే మేమే కొనమని చెప్పాం ఇలాన్ మస్క్ ని ట్విట్టర్ అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. ఇలాన్ మస్క్ దీనికి రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ కానీ అతని సైడ్ నుంచి కానీ ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు ట్విట్టర్ని కొనమని, నేనే కొన్నాను, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇలాన్ మస్క్ అయితే వీటిని కొట్టిపడేశాడు. నెక్స్ట్ మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్ సమంత కొత్త రికార్డ్ అయితే నెలకొల్పింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఫస్ట్ టిక్ టాక్ వీడియోని అయితే రికార్డ్ చేసింది. ఇదే ఫస్ట్ టిక్ టాక్ వీడియో స్పేస్ లో రికార్డ్ చేసింది. అండ్ May 5 ఈమె ఈ వీడియోని అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. నెక్స్ట్ మనకి హర్యానా గవర్నమెంట్ ట్యాబ్స్ అయితే ఇస్తూ ఉంది. ఈ అధిగామ్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ కింద 3 లక్షల స్టూడెంట్స్ కి ఫ్రీగా టాబ్లెట్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు 10వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో చదువుతుంటారు కదా విద్యార్థులు, సో వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు అయితే 3 లక్షల వరకు ట్యాబ్స్ అయితే హర్యానా గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది. నెక్స్ట్ మనకి షామీ MI Pad 5 అని చెప్పేసి రీసెంట్ గా స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ తో 2.5K
కే ఎల్సీడీ స్క్రీన్ తో ఒక టాబ్లెట్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. చాలా మంచి టాబ్లెట్, ఆ ప్రైస్ 25,000 రూపాయల లోపే వస్తుంది. రియల్మీ ఊరుకోతగా రియల్మీ కూడా దీనికి పోటీకి ఒక ట్యాబ్లెట్ తీసుకొని రాబోతుంది. ఇది కూడా 2.5K ఎల్సీడీ స్క్రీన్ తో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ ఇంకా బెటర్ ప్రాసెసర్, 870 ప్రాసెసర్ ఈ ట్యాబ్ అయితే తీసుకొని రాబోతున్నారు. మరి చూడాలి ఈ ట్యాబ్ ఎంత ప్రైస్ లో తీసుకొని వస్తారో. ఇది కూడా 25,000 ప్రైస్ దగ్గర తీసుకొస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ పే, యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఆర్కేడ్ లాగా యాపిల్ డెలివరీ సర్వీస్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అది కూడా అమెరికాలో. డెలివరీ సర్వీస్ అంటే మనకి గ్రోసరీ డెలివరీ చేస్తారు కదా, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇట్లాంటివి మీరు వాడుతుంటారు కదా, అట్లాగా యాపిల్ కూడా డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. నాకు తెలిసి యాపిల్ ఇట్లాంటివి చేయదేమో అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో, మనకి ఫ్యూచరే తెలుస్తుంది సమాధానం. నెక్స్ట్ మనకి శాంసంగ్ ఒక స్లైడబుల్ ర్యాప్డ్ డిస్ప్లే పైన వర్క్ చేస్తుంది. ఈ డిస్ప్లే స్లైడ్ అవుతుంది, ర్యాప్ అవుతుంది, బ్యాక్ సైడ్ కూడా కవర్ చేస్తుంది ఫోన్ ని. సో ఇది ఫ్లెక్సిబుల్ డిస్ప్లే, మెయిన్ డిస్ప్లేకి అటాచ్ అయితే ఉంటుంది. చూడాలి ఇది రియాలిటీలోకి తీసుకొస్తారు లేకపోతే ఇది పేటెంట్ డెస్క్ లో ఆగిపోతుందో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మళ్ళీ మండే నా కలుస్తాము టెక్నోస్ లో. కాకపోతే వీడియోస్ అయితే మాత్రం టెక్నోస్ టైమ్ కి మీకు ఏదో ఒక వీడియో మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మీరు అడిగిన వీడియోస్ చాలా వస్తున్నాయి. అంటే ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ కొనాలి, గేమింగ్ మొబైల్ ఏం కొనాలి, కెమెరా మొబైల్స్ ఏం కొనాలి, iQOO 9FC వర్సెస్ రియల్మీ GT2 ఇట్లాంటి వీడియోస్ అన్ని చాలా వీడియోస్ రికార్డ్ చేసాం, అవన్నీ మీకు వస్తాయి. అండ్ దాంతోపాటు షార్ట్స్ అయితే ప్రతిరోజు అయితే మీకు వస్తాయి, అవి కూడా ఏమి మిస్ అవ్వవు. ఇది ఇప్పుడు వరకు టెక్నోస్. ఎపిసోడ్స్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.